రాజన్న సిరిసిల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు తడగొండ గ్రామంలో భారీ వర్షాలతో నీట మునిగిన పంట పొలాలు ఏడీఏ భాస్కర్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షాలతో వాగు దగ్గర ఉన్న పంట పొలాలు మొత్తం ఇసుక మేటలు వేయడంతో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్ తెలిపారు. భారీ వర్షాలకు దాదాపుగా మండలంలో 260 ఎకరాల వరి పంట, 60 ఎకరాల పత్తి పంట ప్రాథమికంగా నష్టపోయినట్టుగా అంచనాకు వచ్చినట్టు తెలిపారు. 2 రోజుల్లో పూర్తి సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. బోయినపల్లి గ్రామంలో బోయినపల్లి మండలంకు సంబంధించిన వరదల వల్ల అంటే అధిక వర్షాల వల్ల ఈ వాగు కొంటి ఉన్న పొలాలు ఇసుక మెట్లు వేయడం జరిగింది. వాటిని ఫిజికల్గా ఏఓ గారు చూసి లోకల్ ప్రజాప్రతినిధులు అందరితో చూసి రికార్డ్ చేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వానికి నివేదిక పంపి నష్ట అంచనా వేసి నివేదిక పంపడం జరుగుతుంది. బోయినపల్లి మండలంలో మేము అంచనా వేసింది 260 ఎకరాల వరి దాదాపు నష్టపోయి ఉంటుందని అంచనా చేశాము. దాన్ని పూర్తి సర్వే చేస్తే కానీ మనకు 5 ఎకరాలు అనేది తెలుస్తుంది. అలాగే పత్తి కూడా ఒక 60 ఎకరాలలో నష్టపోయినట్టు అంచనా ప్రాథమిక అంచనా వేయడం జరిగింది.